బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రగతి భవన్ ఇప్పుడు మనం నిలబడిన ప్రాంతానికి రావాలంటే అది అసాధ్యం. 5 ఏళ్ల పాటు కూడా సామాన్యుడు ప్రగతి భవన్ గేట్లు టచ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాడో ప్రగతి భవన్ సామాన్యుడికి ఈజీగా లోపలికి వెళ్ళే అవకాశం కలిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రగతి భవన్ లోపలికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. నేరుగా రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా మాట్లాడి అనేక మంది సమస్యలు తెలుసుకుని అక్కడ ఉన్న అధికారులకు ఉన్నతాధికారులకు దాని పరిష్కారం కోసం ఆదేశించడం జరిగింది. ఇంకా అనేక మంది ప్రగతి భవన్ వైపు వస్తున్నారు పరిష్కారం కోసం. సమస్యలు సీఎం దృష్టి తీసుకెళ్తే అవి కనీసం ఇన్నాళ్ళు పరిష్కారం కానివైనా ఇప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. మనతో పాటు ఒక బాధితున్నారు, మనం మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? భువనగిరి జిల్లా సార్, బీబీనగర్ మండలం, గ్రామం పల్లెగూడెం. మీ పేరు? నా పేరు బసవరెడ్డి సార్. బసవరెడ్డి, భువనగిరి జిల్లా. మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడ ప్రజా దర్బార్? భూమి సమస్య సార్. భూమి సమస్య. ఏమైంది మీ భూమి సమస్య? ధరణి పెట్టండి కదా కేసీఆర్. మేము ధర్నాలు చేసాం, మంచి నేను ఉద్యమం చేశాను తెలంగాణ గురించి. లారీలు దాకా పెట్టినాం, బస్సులు దాకా పెట్టినాం, ఆటోలు దాకా పెట్టినాం, టవర్లు ఎక్కినాం. మా మీద కేసులు మస్తుగానే, ఇదే పోలీస్ స్టేషన్లో కేసీఆర్ పిఎస్లో కేసులు ఉండేవి. తులాడుకోమనండి, పోయి కేసీఆర్ తులాడుకొని చూసుకోమనండి. వాడు ఎంత విధవైందో ఈ జనాలు చెప్తున్నా, జనాలు అందరు చెప్తారు వాడు ఎంత మంచివాడో, ఎంత మంచివాడు కాదో. ఈ ప్రగతి భవన్ చూడాలంటే మీ గేటు బయట ఉండి చూడాలి, ఇలా మేము లోపలికి పోయి బయటకు వస్తున్నాం. అదే రేవంత్ అన్న కూడా అన్నాడు, మాట్లాడు ఒకసారి, మీకు ప్రగతి భవన్ మీకు అందరికీ పబ్లిక్ అలర్ట్మెంట్ ఉంటుంది, ఏ టైంలో రావచ్చు అని చెప్పింది. ఇది పక్క జరిగింది మాకు. మీ సమస్య ఏ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు? సమస్య ఏంటంటే తెలంగాణ ఉద్యమం చేసిన ఫలితం మాకు పోయింది. ధరణి ఎప్పుడైతే పెట్టిండో కేసీఆర్, దొంగల రాజ్యం అయిపోయింది, దోపిడీ రాజ్యం అయిపోయింది. ఈ ధరణి ఎత్తేయాలి, ఎవరి భూములు వాళ్ళకు పట్టాలు చేయాలి. మీకు ఎంత భూమి పోయింది ధరణిలో? ఏంటి, నా భూమి ధరణిలా? 5 ఎకరాల భూమి నాకు ధరణిలో పోయింది. ఎలా ఎలా పోయింది, ఏంటి? ఈ ధరణి వచ్చిన వల్ల ఈ ధరణికి డబ్బులు ఎవరు కట్టిండో తెలియదు, ఎవరు కట్టలేదో తెలియదు, ఎవరు ఎంత మూవైనో తెలియదు. ఈ ధరణి పెట్టుకొని నా పేరు మీద ఎక్కించుకొని ఈ భూమిని అటు పౌషాలు అమ్మేసుకురు వాళ్ళు. వాళ్ళకి వచ్చిందే కట్టినాం, అంతే ఇంకా వేరే ఏం లేదు. బాధ్యులు ఏమన్నా చెప్పారు, భూమి బాధ్యతలు ఏమన్నా కానీ కావాల్సి ఉంటే మా తాత పేరు అప్పారెడ్డి పక్కయ్య, సన్నాపు నరసింహారెడ్డి, వీళ్ళ పేరు మీద 2007 వరకు ఈ భూమి నిలబడి ఉన్నది పేపర్ల మీద. రికార్డ్ అయితే తప్పు చూపెట్టదు కదా, మనం తప్పు మాట అన్న రికార్డ్ తప్పు చూపెట్టదు కదా. రికార్డ్ అయితే బరాబర్ ఉంటుంది కదా, రికార్డ్ లో చూసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని ఎవరి పేరుతో ఉన్నాయి? ఈ డాక్యుమెంట్స్ ఇవాళ పెట్టరు కదా సార్ సంతకాలు, మాకు చదువు రాదు. సంతకాలు పెట్టరు, అవి మొత్తం టైప్ వచ్చాయి, అన్ని దొంగ సంతకాలు. యజమాని ఎవరు? అంతకు ముందు వరకు ధరణి ముందు వరకు కూడా యజమాని ముందు వరకు మా డాడీ. డాడీ చనిపోతే మేమే కదా, మా తాత ఉంది, మా తాత తరగతి మా డాడీ వచ్చింది, మా డాడీ తర్వాత మేము వస్తాం కదా. మా డాడీ మొన్న చచ్చిపోయిన రీసెంట్ గా, అవును, మా డాడీ చచ్చిపోయినాక ఈ పని చేసి మా డాడీ కేసేసింది ఆల్రెడీ గా సీఎం చంబర్. ఎన్ని ఎకరాలు భూమి ఇది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఇప్పుడు ఇది మీది కింద లేదా? ఇప్పుడు కింద లేదు, అయితే మా మీద ఉల్టా కేసులు వేసి మనని జైల్లో నుంచి మాదాన్ని పోయినందుకే. మీరు ఏమి ఏమి కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ అన్న కలిసి చెప్పేది ఏముంది, మా భూమి మాకు ఇప్పియాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. మా భూమి మాకు ఇప్పియాలి, మాకు ఒక ఇంట్లో చేయాలి, మా పిల్లల పిల్లలు ఆగమైపోయారు, ఓడి మీద పడ్డం రోజు కూలి చేసి. ఇది అంతకుముందు ఎవరికన్నా చెప్పారా అధికారులకు దీని గురించి? చాలా మంది చెప్పింది. ఏమన్నారు అక్కడ నుంచి? కేసీఆర్ చెప్పినాం, ఎంఆర్ఓ చెప్పిన, కలెక్టర్ చెప్పిన, ఆర్డీఓకి చెప్పిన, భూపాల్ రెడ్డి ఎంఆర్ఓ గారు చేసిన పనికి మేము అందరం. ఏం అవసరం ఆయనకి మీ భూమి చేయాల్సిన అవసరం ఏంటి? దానికి పైసలు వచ్చినాయి కదా సార్, ఇవాళ 1,60,70 లక్షలు పోతుంది. అప్పుడు అటు 10 లక్షలకు కమ్ముకుండు, ఇలాగ 5 లక్షలకి ఇచ్చేసిండు. ఈ దొంగలు ఏం చేసిండు, మన పని గెలవలేక ఈ దొంగలు సీఎం చెంబర్ వెంట్రా పై వీడు రాజశేఖర రెడ్డి హయాంలో, ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి హయాంలో వీడు మన భరతం భర్త తీసుకుపోయి నైట్ కొట్టు చేసేది చేసే లంగపు పని. ఇవ్వండి భూమి ఎవడెవరో వాళ్ళు, ఎక్కడికి వెళ్ళొచ్చారు వాళ్ళు అని అడిగింది. ఇదే రాజకీయం. మీరేనా, ఇంకా మీ జిల్లాలో ఎవరైనా బాధితులు ఉన్నారా? మంది అందరూ సార్, మస్తు మంది. ఈ ఎప్పుడైతే కేసీఆర్ అడిగి పెట్టిండు మన దేశం మీద, వాడు మొత్తం 10 కొక మిషన్ మిషన్. ఏం కోరుతున్నారు మీరు సీఎం? ఏం అడుగుతున్నారు ఇప్పుడు? ఏం అడుగుతున్నాం, వాడు చేసిన బదమాష పని నేను చేయకుండా ఉంటా సార్, నేను దండం పెట్టి చెప్తున్నా, నేను చేయొద్దు. మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటే మళ్ళీ 10 నాడు మళ్ళీ 5 నాడు ఈ అది లెక్క. ఇది ఒక్కటి మాత్రం నాకు సాయం చేయాలని కోరుతున్నాను. బాధ్యతలు ఒక్కనే కాదు, చాలా మంది బాధ్యతలు ఇలాగే మోసపోయినారు. అందరు రోడ్ల మీదకి వచ్చి కూలి నాటి చేసుకొని పత్తులు, ఆ కూలి చేస్తే ఏం పడతా సార్? మాకు రోజుకి వస్తే 500 600, అంతకంటే ఎక్కువ రావు కదా. మేమందరం రోడ్ మీద పడి ఇటు ఉరుకొస్తున్నాం, వేరే మీటింగ్ పెట్టి అటు ఉరుకొస్తాం మీద పడి. ఇలా ఉన్నది మెయిన్ క్యాండిడేట్ 50 లక్షలు నా భూమి అమ్ముకొని దగ్గర పెట్టుకున్న పైసలు అటు పాషో రమ్మినా కానీ 50 లక్షలు ఉంటాయి కదా సార్. 50 లక్షల రూపాయలు వాడిని బుద్ధ కింద పెట్టుకొని నన్ను అడుగుతా నేను ఇస్తా అంటే నయం కాదు మాట్లాడుతున్నాను. నన్ను అడుగుతా నేను ఇస్తా, నన్ను అడిగినారు అంటే నేను దగ్గర గులంగిరి చేస్తున్నాడు కన్నా నేను బతుకున్నంత వరకు కష్టం చేసి పోతావరా, నా భూమి ఎట్రాలో మాకు తెలియదా? రైట్, ఇది భువనగిరి జిల్లా నుంచి వచ్చిన ఒక బాధితుల ఆవేదన. ఒకసారి ప్రగతి భవన్ చూస్తున్నాం, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలాది మంది ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత భూములు కోల్పోయిన వాళ్ళు
తమ పేరుతో అంత ముందు వరకు ఉన్న భూములు ఒక్కసారిగా వేరే వాళ్ళకి బదలాయించబడ్డాయి ఒక్కసారిగా దాదాపు అక్కడ లక్షలాది రూపాయలు పలికే భూములు కాస్త ఎప్పుడైతే ధర పెరిగిందో కోట్ల రూపాయలకు అయ్యిందో ఇమిడియట్ గా అక్కడ ధరణిలోకి మారిపోవడం ఆ ధరణిలోకి భూములు మారిపోయిన తర్వాత వాళ్ళు అంబేసుకోవడం జరిగింది ఎప్పుడైతే అసలైన హక్కుదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు పడిన పరిస్థితి మాకు న్యాయం చేయాలి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు మీ సమస్య ఏంటి మీరు దేనికి వచ్చారు అన్న మేము జిల్లా పరిషత్ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కారుణ్యం ఏమాకాడు మా ఫాదర్ చనిపోయి 8 ఇయర్స్ అవుతుందన్న ఇప్పటివరకు మాకు జాబ్ అనేది లేదు కారుణ్య మకాల ద్వారా ఇస్తామని కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ల 2018 లో మేల ఆల్రెడీ చెప్పారన్న 10 రోజులల్లోనే మీకు కారుణ్య నియామకాలు ఇచ్చేస్తాము ఆర్బీఐ అన్నారు కానీ ఇప్పటివరకు 8 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామన్న నాలాగా 800 మెంబర్స్ దాకున్నారు కనీసం వాళ్ళకి కొందరికి ఓపీఎస్ ద్వారా వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదు కనీసం కొంచెం మన ఈ కలిసారా అక్కడ రేవంత్ రెడ్డిని సీఎంను కలిసారా చెప్పారా ఏమైంది లోపల కలవలేదన్న డేటా ఎంట్రీ చేపించాము సార్ హెల్ప్ డెస్క్లో ఇచ్చేశాము పిలుస్తాను ఫోన్ నెంబర్ ఇచ్చారు తీసుకున్నారు ఫోన్ నెంబర్ తీసుకుని 1.5 అవర్లో మీకు మెసేజ్ కూడా వస్తుంది పిలుస్తాము దీని గురించి మాట్లాడతామని గంటన్నరలో మీ సమస్య గురించి ఏ విషయం అనేది చెప్తామని చెప్పారు ఆల్రెడీ ఫైనాన్స్ ఈ సెక్రటరీలోనే ఉందన్న ఫైలు కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాము కొందరికి కనీసం పెన్షన్ కూడా రావట్లేదన్న ఇట్లా విడోస్ ఉన్నారు వాళ్ళకి పెన్షన్ రావట్లేదు ఒక్క నిమిషం మీతో మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను హన్మగొండ నుంచి మీ సమస్య ఏంటి మా అమ్మకి జాబ్ భర్త పోయి 40 ఏళ్ళు అవుతుంది అది 40 సంవత్సరాలు చనిపోయాడు అది టీచర్ పోటీ నాకు 2 ఇయర్స్ క్రితం మా హస్బెండ్ కరోనా ద్వారా చనిపోయారండి పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళను ఎట్లా పోషించాలి ఏంటి ఇది జాబ్ వస్తే మా కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు సీఎం గారికి రిక్వెస్ట్గా అడుగుతున్నాను నమస్కారం అండి సీఎం గారు ఎట్లయినా మాకు జాబ్ వచ్చేటట్టు చెయ్యండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరి గురించి పట్టించుకోండి మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నాది ఎంకామ్ అండి ఓకే అప్లై చేశారా జాబ్స్ కోసం చేశామండి అప్లై చేసి 1 ఇయర్ అవుతుంది కూడా అండి పంచాయతీ రాజ్ శాఖలో ఇస్తానన్నారు 1 ఇయర్ నుంచి తిరుగుతున్నారు హామీ ఎవరు ఇచ్చారు కేసీఆర్ గారు అంటే అందరికి ఇట్లా ఇస్తానన్నారు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఓకే కలిసారా మీరు వెళ్ళారా మేము దయాకర్ రావు మాది హన్మకొండ అండి కారుణ్య నియామకాలకు సంబంధించిన బాధితులు వీళ్ళు ఇన్నాళ్ళు అనేక సార్లు నాయకులను కలిసాము తమ వినతి పత్రాలు ఇచ్చాము ప్రెస్ మీట్లు పెట్టాము తమ సమస్యలను చెప్పామంటూ కూడా ఇటు వార్తాపత్రికల్లో ప్రచురించిన కథనాలు కూడా చూపిస్తున్నారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఎప్పటి నుంచి తమ పోరాటం చేశారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని ఎన్నో సార్లు దయాకర్ రావును కూడా కలిసినప్పటి ఫోటో కూడా చూపిస్తున్నారు వీళ్ళంతా కూడా కారుణ్య నియమాలకు సంబంధించిన నియామకాలకు సంబంధించిన బాధితులు కారుణ్య నియామకాలకు ఎప్పటి నుంచో ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేరలేదు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది ఇలా ప్రగతి భవన్ దగ్గర ఎవరిని కదిల్చినా ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఒకరిది ధరణి పోర్టల్లో ఇష్యూ అయితే మరొకరిది కారుణ్య నియామకాలు మరికొంతమందిది ఆర్థికంగా వెనుకబడి కనీసం కుటుంబం కూడా గడవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళంతా కూడా నేరుగా ఇక్కడికి వచ్చి ప్రగతి భవన్ దగ్గర తమ సమస్యని చెప్పుకుంటున్నారు ఇలా మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రగతి భవన్లో నిర్వహించిన అంటే ప్రజా దర్బార్ భారీ స్పందన వచ్చింది బాధితులంతా కూడా ప్రజా దర్బార్కి క్యూ కడుతున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే వస్తున్నారో వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటున్నారు లోపల సిబ్బంది ఆ తర్వాత వారికి మరొక గంటన్నరలో మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కలవచ్చు అని కూడా చెప్తున్నారు ఇన్నాళ్ళు సంవత్సరాల తరబడి సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన పరిష్కారం కానీ సమస్యలు అలాంటి సమస్యలు ఈరోజు ఏదైతే ప్రజా దర్బారుకు వస్తే ఒక గంటన్నరలో దానికి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజా దర్బార్లో అధికారులు శేషు ఏపీ దేశం ప్రజా దర్బార్ హైదరాబాద్.